తిరిగి వార్తలకు స్వాగతం. రాజ్యాంగబద్ధంగానే వ్యవస్థలు ఏర్పడ్డాయని, ఏ వ్యవస్థ అయినా ఇతర వ్యవస్థలను గౌరవించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఎల్లో మీడియా ప్రభుత్వంపై బురదలు చల్లే కార్యక్రమాలు చేస్తుందన్నారు. హైకోర్టును మూసేయమనండి అంటూ రాసిన పిచ్చిరాతలు ఆశ్చర్యపరిచాయన్నారు. రాజకీయ వ్యవస్థ బాగుందని మేమనడం లేదు, అలాగని మిగతా వ్యవస్థలు బాగున్నాయని కూడా చెప్పలేమన్నారు. న్యాయస్థానాలు ఇలాంటి వ్యాఖ్యలు చేయాలనుకుంటే రికార్డు చేసి తీర్పులో భాగంగా చేయాలన్నారు. వ్యవస్థ మీదనే మరో రాజ్యాంగపరమైన ఇంకొక వ్యవస్థ మీద నమ్మకం పోయేలాగా, వ్యవస్థల మీద నమ్మకం పోయేలాగా వ్యవహరిస్తున్న తీరు పూర్తిగా ఆక్షేపణీయంగా అనిపిస్తుంది. ఇంతకుముందు పలు సందర్భాల్లో చెప్తూనే వచ్చాం, బహుశా న్యాయస్థానాలు కూడా పట్టించుకోవాల్సిన సమస్య ఇది. ఈరోజు వచ్చిన కామెంట్స్ చూస్తే నమ్మకం లేకుంటే హైకోర్టును మూసేయమనండి, రాష్ట్రంలో అసలు చట్టబద్ధ పాలన ఉందా? ఇంకొక పత్రిక, విశ్వాసం లేకపోతే హైకోర్టును మూసేయమనండి, పార్లమెంటుకు వెళ్ళి అడగండి. న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దిగదార్చడాన్ని మేము సహించాం. రూల్ ఆఫ్ లా అమలు కాకపోతే అధికారాన్ని వినియోగిస్తాం. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు, కోర్టుకున్న విశేష అధికారాలు ఉపయోగిస్తామని కోర్టులో న్యాయమూర్తులు వ్యాఖ్యానించినట్టు దాన్ని పెద్ద ఎత్తున పబ్లిష్ చేశారు. ఇంతకుముందు గతంలో కూడా చెప్తూ వచ్చాం, ఎక్కడైనా రాజ్యాంగం ఏ వ్యవస్థ కూడా తన రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటైన ఏ వ్యవస్థకు ప్రత్యేక అధికారాలు ఇవ్వలేదు. ఏ సమస్య అయినా ఉన్నత స్థాయిలోనే పరిష్కరించాలన్నారు. చిన్న చిన్న ఘటనలను రాష్ట్రం మొత్తానికి ఆపాదించడం బాధాకరమన్నారు. ప్రజాసేవకులుగా ఏపీ పోలీసులు ఉన్నతమైన సేవలు అందిస్తున్నారని, ఎక్కడ ఏ అన్యాయం జరిగినా వెంటనే చర్యలు తీసుకుంటున్నారన్నారు. రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య చిచ్చు పెట్టడానికి ఎల్లో మీడియా ప్రయత్నిస్తుందన్నారు. ఈ విషయంపై గౌరవ న్యాయమూర్తులు న్యాయస్థానాలు గుర్తించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ప్రతి వ్యవస్థ, అది న్యాయ వ్యవస్థ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ కావచ్చు అంటే ప్రభుత్వం, లెజిస్లేచర్ కావచ్చు, శాసన వ్యవస్థ, ఇందులో ఏదైనా తాను ఆత్మనిగ్రహం పాటించడంతో పాటు ఇతర వ్యవస్థలను గౌరవించడం అనేది జరిగితేనే బ్యాలెన్స్ ఉంటుంది, బ్యాలెన్స్ ఆఫ్ రూల్ ఉంటుంది. అది ఇది లేని పక్షంలో కేవలం అపరిమిత అధికారాలను ఆయన దీంతో ఒక వ్యవస్థ ఇంకొక వ్యవస్థ మీద కామెంట్ చేయడం అంటే రాజ్యాంగపరమైన దీన్ని కాళ్ళు విరగొట్టుకోవడం అవుతుంది, లేదా డెమోక్రసీ మీదనే నమ్మకం పోయే రకంగా ప్రజలకు ఒక రకమైన తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది. పొలిటికల్ వ్యవస్థ బ్రహ్మాండం ఉందని ఎవరన్నట్లా, అట్లని మిగిలిన వ్యవస్థలు ఇదిగానే ఉన్నాయని కూడా ఏమి గ్యారంటీ లేదు. కేవలం ఇమ్యూనిటీ అడ్డం పెట్టుకుని కొన్ని వ్యవస్థలు దాన్ని ఇదిగా చేయడం అనేది కరెక్ట్ కాదు, నిగ్రహం ఉండాలి. అది లేనప్పుడు కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయనేది మేము మా పార్టీ భావిస్తోంది, మేము భావిస్తున్నాం. బీజేపీ ప్రభుత్వంలో మహిళలకు భద్రత కరువైందని బీసీ సంఘాల నాయకులు మండిపడ్డారు. గుంటూరు లాడ్జి సెంటర్ వద్ద కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్లో మహిళపై అత్యాచారం చేసిన ఘటన ఎంతో దురదృష్టకరమన్నారు. మనిషి ఆత్మకు శాంతి చేకూరాలని, నిందితులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆవులపై ప్రేమ చూపించే బీజేపీ ప్రభుత్వం మహిళల పట్ల కూడా ప్రేమను కలిగి ఉండాలన్నారు. అత్యాచారం చేసిన నిందితులను ఉరితీయాలంటూ నినాదాలు చేశారు. మరి మనందరికీ తెలుసు ఉత్తరప్రదేశ్ లో మనీషాపై జరిగిన సంఘటన ఎంత దుర్మార్గం అంటే, మరి బీజేపీ ప్రభుత్వం గత 7-8 సంవత్సరాల నుంచి కూడా ఈ పరిపాలన చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు చట్టాల్లో పరిపాలన చేయటం కోసం ప్రజల మీద చట్టాల్లో మార్పులైతే 24 గంటల్లో చేస్తూ ఉన్నారు. ఈరోజు మహిళలపై, బాలికలపై ఎంత దుర్మార్గం అంటే, ఎంత నీచాతి నీచంగా వీళ్ళు దాడులు చేస్తున్నా కానీ ఇంతవరకు నరేంద్ర మోడీ కానీ వాళ్ళ యొక్క ప్రభుత్వం కానీ స్పందించాల. మరి ఈరోజు ఇక్కడ ఈ రాష్ట్రంలో సోమ వీర్రాజుని సూటుగా ప్రశ్నిస్తూ ఉన్నాం. వివక్షత గురవుతున్న మహిళలపై కనీసం ఒక్క మాటన్న మాట్లాడగలిగారా ఇప్పటి వరకు?
ఈరోజు ఉత్తరప్రదేశ్లో జరిగిన సంఘటన చాలా దుర్మార్గం. ఆ మహిళపై జరిగిన అత్యాచారం ఎవరైనా రాజకీయ నాయకులు సరిగా స్పందిస్తున్నారా అని అడుగుతున్నా. ఇక్కడ జరుగుతున్న దళితులపై బీసీలపై ఎస్సీలపై జరుగుతున్న దాడుల గురించి మాట్లాడకుండా కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయ కుల రాజకీయాల గురించి మాత్రమే మీరు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఈ రకంగా ప్రభుత్వం కేవలం వాళ్ళ యొక్క స్వార్థ రాజకీయం కోసం ఒక డిక్టేటర్షిప్ లాగా ఈ దేశంలో పరిపాలన జరుగుతుందని చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఏ అంశంలో తీసుకున్నా గానీ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం చంద్రాల గ్రామంలో 40 లక్షలతో నిర్మించిన సచివాలయ ప్రారంభోత్సవం, రైతు భరోసా, అంగన్వాడీ కేంద్రం, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్, శాశ్వత భవనాలకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని శంకుస్థాపన చేశారు. ముందుగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు మార్కెడ్యా చైర్మన్ అల్లూరి లక్ష్మణరావు, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ శేషగిరిరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ సచివాలయాలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాల్లో ప్రజల వద్దకు పాలన చేసినటువంటి వ్యక్తి. మనం చిన్నప్పటి నుంచి గాంధీ తాత గ్రామ స్వరాజ్యం కావాలని, పరిపాలన గ్రామాల్లో ఉండాలని, పల్లెటూరులో దేశానికి పట్టుకొమ్మలని, వారి ఊళ్ళోనే వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కరించేటువంటి సిస్టమ్ రావాలని, అనేక బలమైనటువంటి నిర్ణయాలు తీసుకుని వాటిని ప్రజలకి వివరించినటువంటి వ్యక్తి పూజ్యులు. మనకి ఈరోజు స్వతంత్రంగా తిరుగుతున్నాం అంటే కారణమైనటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. అయితే ఆయన ఆయన ఏదైతే కోరుకున్నాడో, గ్రామ స్వరాజ్యం, గ్రామ సచివాలయాలు రావాలని చెప్పి ఆయన ఎప్పుడైతే కోరుకున్నాడో వాటిని తూచే తప్పకుండా అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గుంటూరు నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడానికి జిల్లా కలెక్టర్ మరియు నగరపాలక సంస్థ కమిషనర్తో కలిసి కృషి చేస్తామని రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో హిమని సెంటర్లోని గాంధీ విగ్రహం వద్ద నగరపాలక సంస్థ కమిషనర్ అధ్యక్షత వహించి స్వచ్ఛ భారత్, స్వచ్ఛత వైపు ఒక అడుగు కార్యక్రమం రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, శాసనమండలి సభ్యులు డొక్క మాణిక్యవరప్రసాద్, జిల్లా కలెక్టర్ శామ్యుల్ ఆనంద్ కుమార్లతో కలిసి పాల్గొన్నారు. తొలుత గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సాయి దత్త ఎంటర్ప్రైజెస్ బెంగళూరు నుంచి చెత్త తరలింపు కోసం తెప్పించిన ఈ ఆటోలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ పయనంలో ఇప్పటిదాకా 6 సంవత్సరాలుగా కూడా బహిరంగ మల విసర్జన నిషేధం, ప్లాస్టిక్ నిషేధం, అదేవిధంగా ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, ఇవన్నీ కూడా ప్రధాన అంశాలుగా పట్టణ కానివ్వండి గ్రామీణ ప్రాంతాల్లో పయనం అనేది సాగుతూ ఉంది. ఈ సందర్భంగా మనం ఈరోజు గుంటూరు కార్పొరేషన్లో కూడా ఈ అవగాహన కార్యక్రమం అనేది, ముఖ్యంగా మనకిప్పుడు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్స్ వ్యవస్థ వచ్చి ఒక పటిష్టంగా ప్రతి ఇంటికి కూడా ఈ నినాదాన్ని తీసుకెళ్లడానికి మనకి వారధులు అనే వాళ్ళు ఏర్పడ్డారు. సో వీరందరినీ కూడా ఉపయోగించుకొని ఇంకా ఏ గ్యాప్స్ ఉన్నాయనేది మనం చూసుకొని ఇంకా ముందుకెళ్లడానికి ఒక ప్రణాళిక అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం పరిశుభ్రంగా ఉండడం అనేది దైవత్వంతో సమానం, దైవత్వం కంటే మిన్నాయినది అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. అందువలనే మనం ఇవాళ స్వచ్ఛతే సేవ అనే నినాదంతో ఈ యొక్క మనం మన పరిశుభ్రత అనే ఒక కార్యక్రమాన్ని ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో జిల్లా వ్యాప్తంగా మొదలు పెడుతూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. గత ప్రభుత్వంలో బీసీ వర్గానికి చెందిన వారికి ఇళ్ల స్థలాలు ఇస్తే ఆ ఖాళీ స్థలంలో పూరిళ్లు వేసుకున్నారు. వైసీపీ నేతలు వారు వేసుకున్న పూరిళ్లను పీకేశారు. గత 4 రోజుల క్రితం పెదకూరపాడు ఎమ్మెల్యే ఇదే స్థలంలో శంకుస్థాపన చేశారు. అయినా పూరిపాకలు తొలగించకపోవడంతో వైసీపీ కార్యకర్తలు పూరిపాకలు తొలగించారు.
తెలుగుదేశ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన ప్లాట్లను వైసీపీ ప్రభుత్వం కక్షతో తొలగించిందని బాధితులు గుమ్మ మల్లికార్జునరావు మల్లేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఇరవై మంది వాళ్ళు వాళ్ళు పంపించి నన్ను బాగా బీకేసి ఇచ్చేసి వాళ్ళు మేనలుడు వాళ్ళు చేసే దౌర్జన్య కాండ ఇక్కడ ఈ ఊళ్ళో ఉండేవాడు కూడా మిగిలినడు జనరల్గా ఇప్పుడు ఈ ఐదారాలు 60 సెంట్లనే భూమిని ఈ రికార్డు చేయడానికి మేనల అనే వ్యక్తి ఆపుకోవడానికి వస్తే జనానికి చేయడం కాదు. ఆల్రెడీ గవర్నమెంట్ అక్కడ సర్వే నెంబర్ 27 దాంట్లో తవారుపాలెం విలేజ్ పక్కన 2.5 ఎకరా పొలం 20 లక్షలు పెట్టి కొని చేసి గవర్నమెంట్ మళ్ళీ పెట్టింది. గవర్నమెంట్ ఈ విధంగా దురాక్రమాలు చేస్తుంది. ఇది చేసి ఏదో నామకవాసిగా తేలి రాసి మేఘల మంత్రాలను అయితే ఇది మొత్తం ఆక్రమించుకోవడానికి వ్యక్తే ఉండదు లేదు. ఈ రాజకీయ కష్టం మీద ఈ మేఘల మంత్రాలు అనే వ్యక్తి నుంచి నాకు నా కుటుంబానికి ప్రాణహాని. సత్తెనపల్లి మండలం భట్లూరు గ్రామంలోని ప్రైవేటు ట్యూషన్ సెంటర్ విద్యార్థులకు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్గా తేలింది. లాక్డౌన్లో స్కూల్స్ మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయించిన ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు రహస్యంగా స్కూల్స్ తెరుస్తూనే ఉన్నారు. ఇదే కోవలో సత్తెనపల్లి మండలంలోని ఓ ప్రధాన ఉపాధ్యాయుడు స్టడీ అవర్స్ పేరుతో సుమారు 50 మంది విద్యార్థులతో స్కూల్ నిర్వహిస్తున్నాడు. ఈ స్కూల్లో చదువుతున్న విద్యార్థులంతా 6 నుంచి 7 సంవత్సరాల వయసున్న వారే కావడం విశేషం. కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయుడితో సహా 39 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. విద్యార్థుల తల్లిదండ్రుల్లో కొంతమందికి కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థులందరినీ ఎన్ఆర్ఐ శ్రీ చైతన్య సదన్ క్వారంటైన్ సెంటర్లకు తరలించారు. హుటాహుటిన గ్రామంలో సత్వర చర్యలు చేపట్టారు. భట్లూరు ఎస్పీ కాలనీని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. కుటుంబ పేదరికాన్ని అడ్డుపెట్టుకొని మైనర్ బాలికలను తీసుకొచ్చి ఇళ్లలో పెట్టి వెట్టి చాకరీ చేయించుకునే ముఠాను గుంటూరు పోలీసులు రట్టు చేశారు. శ్రీకాకుళం నుంచి బాలికలను గుంటూరు తీసుకొచ్చి ఇళ్లలో పని కుదుర్చుకున్న కర్ణాపు ఆసిరయ్య, వెంపాడ శ్రీను, కంబురాము అనే 3 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటి యజమానులతో ఒక్కో బాలికకు 50,000 రూపాయలు మాట్లాడుకొని బాలికకు 10,000 మాత్రమే ఇస్తున్నారు. శ్రీకాకుళం నుంచి తీసుకొచ్చిన పని కుదుర్చుకొని ఓ మైనర్ బాలిక వెట్టి చాకరీ చేయలేక ఇంటి నుంచి పారిపోయి వచ్చి 100 నెంబర్కు ఫోన్ చేసింది. ఆ బాలిక ఇచ్చిన సమాచారం మేరకు మరో 7 మైనర్ బాలికలను వెట్టి చాకరీ నుంచి విముక్తి కల్పించారు పోలీసులు. బాలికల అక్రమ రవాణా, వెట్టి చాకరీ వంటి వ్యవహారాలపై కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి తెలిపారు. మైనర్ బాలికలైనటువంటి 8 మంది గుంటూరులో మరియు విజయవాడలో ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి ఈ 3 ట్రాఫికర్స్ యొక్క ట్రాఫికింగ్లో పడి ఇక్కడ డొమెస్టిక్ హెల్ప్ కూడా ఎంప్లాయ్ చేయబడ్డారు. వాళ్ళ కుటుంబం యొక్క పేదరికాన్ని, అమాయకత్వాన్ని ఇమ్మీడియట్గా డబ్బులు కావాలి వచ్చిందని చెప్పి ఒక వీక్ పాయింట్ని ఎంకరేజ్ చేసుకుంటూ ఈ ట్రాఫికర్స్ వాళ్ళకు మాయమాటలు చెప్పి ఆ మైనర్ బాలికల్ని గుంటూరు తీసుకొచ్చి ఇక్కడ మరియు విజయవాడలో బాగా డబ్బులు ఉన్న వాళ్ళ ఇళ్లలో ఎంప్లాయ్మెంట్ చేయడం జరిగింది. ఇటువంటి సమాచారాన్ని అందుకున్న మన నల్లపాడు ఇన్స్పెక్టర్ అందరూ కలిసి ఆ ఇంటిని రైడ్ చేసి అమ్మాయిని రెస్క్యూ చేయడం జరిగింది. రెస్క్యూ చేయబడిన అమ్మాయిని ఎగ్జామిన్ చేసినప్పుడు నాలాంటి వాళ్ళు ఇంకొక 7 మంది ఉన్నారని చెప్పేసి చెప్పారు అమ్మాయి. సో దాన్ని ఫేస్ చేసుకుని మిగతా 7 ప్లేస్ కూడా రైడ్ చేసి వాళ్ళని కూడా రికవర్ చేసి వీళ్ళందరినీ కూడా చైల్డ్ హోమ్లో వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఈ ట్రాఫికర్స్ అయినటువంటి 3 కూడా మనం అదుపులో తీసుకుని వాళ్ళు విచారించగా ఇవన్నీ ఒప్పుకున్నారు. దీనికి సంబంధించి ఈ ట్రాఫికర్స్ మీద ప్లస్ ఈ 8 మంది హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయ్ చేసిన వాళ్ళ మీద కూడా ఈ చైల్డ్ లేబర్ యాక్ట్ అండ్ జోనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం కేసు రిజిస్టర్ చేశాం. ఈరోజు వీళ్ళని రిమాండ్ తరలించడం జరుగుతుంది. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని నేషనల్ ఫ్రూట్ హాకర్స్ యూనియన్ మరియు విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 3 వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా 2 కోట్ల సంతకాల సేకరణ ప్రారంభించారు.
సంతకాల సేకరణలో భాగంగా విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్ హెడ్ పోస్టాఫీస్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పిసిసి వైస్ ప్రెసిడెంట్ జి గంగాధర్, పిసిసి ప్రధాన కార్యదర్శి పరసర రాజీవ్ రతన్ మరియు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు మరియు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే మొండి వైఖరితో కార్పొరేట్ సంస్థలకి తివాసీలు పరచాలనే ఒక దురాలోచనతో ఇవాళ రైతుల యొక్క గొంతులకు వస్తున్నది. దీని మీద అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష సోనియా గాంధీ గారి నాయకత్వంలో దాదాపు 18 ప్రతిపక్ష పార్టీలు తీసుకుని రాష్ట్రపతి గారిని కలిసి అక్కడ మా గులాబీ నబీ ఆజాద్ గారి యొక్క నాయకత్వంలో రాష్ట్రపతి గారిని కలవడం జరిగింది. అయినా కూడా మొండి పుట్టి వేయట్లేదు కాబట్టి క్షేత్రస్థాయిలో రైతులకు న్యాయం జరిగే వరకు కార్మికుల చట్టాలు కూడా మార్చారు 3 వాళ్ళకి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో జాతీయ స్థాయిలో ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ తరపు గుండెల్లో నిద్రపోతుంది. ఈ కార్యక్రమాన్ని వాడ మొదలుపెట్టుకుని 31వ తారీఖు ఏదైతే ఇందిరాగాంధీ గారి వర్ధంతి రోజు ఉందో ఆ రోజు వరకు కూడా ఈ యొక్క సంతకాలన్నీ కూడా పూర్తి చేస్తామని కూడా సవిజ్ఞమానం చేస్తాం. దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరికీ కరోనా వారియర్స్గా గుర్తించాలని ఐజేయు ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా జర్నలిస్ట్ యూనియన్ APWJ పిలుపు మేరకు మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని విజయవాడ దుర్గాపురంలోని గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తొలుత జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ నుంచి బైక్ ర్యాలీగా బయలుదేరి దుర్గాపురంలోని గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి అంబటి ఆంజనేయులు ముఖ్య అతిథిగా, కృష్ణా జిల్లా అర్బన్ అధ్యక్షులు చావా రవి, జర్నలిస్టులు పాల్గొన్నారు. రెండు క్వారంటైన్లో పెద్దవాడికి 25,000 ఇవ్వాలని, అదేవిధంగా కరోనా స్టార్ట్ అయిన దానికి ఉద్యోగ భద్రత కూడా చిన్న పత్రికల ఆర్థిక సహాయం లేకుండా చిన్న పత్రిక వాళ్ళే తీసుకొస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలని, అదేవిధంగా గ్రామీణ విలేకరులు కూడా వ్యాపక పేమెంట్ తగ్గట్టు పెట్టడం వల్ల కానీ లేదంటే మార్గాల్లో కొన్ని వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేయాలనేది ప్రధానమంత్రి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చాం, ప్రభుత్వ పథకాలు గ్రామ గ్రామానికి చేరుస్తున్నామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కోర్టులు పరిపాలనలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు, రాజ్యాంగం ప్రకారం ప్రజలకు న్యాయాన్ని అందించాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉందన్న ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవరప్రసాద్. పేదరికాన్ని అడ్డుపెట్టుకొని మైనర్ బాలికలను తీసుకొచ్చి ఇళ్లలో వెట్టి చాకరీ చేయించుకునే ముఠ, వెట్టి చాకరీ నుంచి తప్పించుకొని పోలీసులకు ఫోన్ చేసిన బాధితురాలు, 8 బాలికలకు వెట్టి చాకరీ నుంచి విముక్తి కల్పించిన గుంటూరు పోలీసులు. సత్తెనపల్లి మండలం భట్లూరు గ్రామంలోని ప్రైవేట్ ట్యూషన్ సెంటర్ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్, రహస్యంగా స్కూల్స్ తెరుస్తుండటంతో విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు సోకిన కరోనా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.